అన్స్టాపబుల్ మాలా ఎందుకు ఇంత పవర్ఫుల్ ఎందుకు దీనికి ఇంత తొందరగా రిజల్ట్స్ వస్తున్నాయి దీంట్లో ఏం మ్యాజిక్ ఉంది సో ఇవన్నీ తెలుసుకోవడానికి మొత్తం వీడియో పూర్తిగా చూడండి ప్లీజ్ నమస్తే అండి వెల్కమ్ టు సరీన్ యూనివర్సల్ స్టోర్ నా పేరు షాల్ని సో మనం ఈరోజు మళ్ళీ సరే అన్స్టాపబుల్ మాల గురించి మాట్లాడుకుందాం యాక్చువల్లీ చాలా చాలా డేస్ నుంచి వెయిట్ చేస్తున్నాను అనమాట మళ్ళీ ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి దీని గురించి ఇంకా డీటెయిల్డ్గా చెప్పాలి అని చెప్పేసి సో బోర్ అవ్వద్దు అండ్ ఎస్ లాస్ట్లో వీడియో లాస్ట్లో మన క్లయింట్స్ ఎవరైతే నాకు మెసేజ్ రూపంలో పెట్టారో ఆ స్క్రీన్ షాట్స్ అనేవి కొన్ని యాడ్ చేస్తానన్నమాట మన అన్స్టాపబుల్ ఫీడ్బ్యాక్వి కొన్ని ఆల్రెడీ అన్స్టాపబుల్ ఫీడ్బ్యాక్ వాయిస్ మెసేజ్ ఏదైతే అవన్నీ అప్లోడ్ చేసేసాను ఆల్రెడీ అండ్ కొంతమంది కాల్లో షేర్ చేశారు మళ్ళీ వాళ్ళకు కుదరట్లేదు అనమాట బికాజ్ ఇది వేసుకున్న తర్వాత అంత బిజీ అయ్యారు మాట్లాడడానికి కూడా సో ఎస్ అండి సో యా లేట్ చేయకుండా అన్స్టాపబుల్ మాల గురించి తెలుసుకుందాం సో ఇది ఏం అన్స్టాపబుల్ అనేది నాకు నిజంగా డివైన్ నాతో చేపించిందా ఈ కాంబినేషన్ అనేంత ఫీలింగ్లో నేను అనమాట ఎందుకంటే ఇప్పటికీ ఆల్రెడీ సిక్స్ మంత్స్ అయిపోయింది సిక్స్ టు సెవెంత్ మంత్ జూలైకి ఎంటర్ అవుతున్నాం మనము సిక్స్ మంత్స్ అయిపోయినా సరే ఆ అన్స్టాపబుల్ నేను ఏంటంటే నాకు నాకు న్యూ న్యూ క్రియేషన్స్ చేయడం అంటే చాలా ఇష్టం బట్ అన్స్టాపబుల్ మాలలో నాకు ఏమేమి అయ్యిందో కూడా నేను ఇంకా క్లియర్గా మీకు చెప్తాను సో అన్స్టాపబుల్ అనేది చేసిన తర్వాత ఫస్ట్ నేను యూనివర్స్ నుంచి నేను ఏం నోటీస్ చేశాను తెలుసా ప్రతి టూ డేస్కి ఒకసారి లేదా త్రీ డేస్కి ఒకసారి ప్రతి టూ డేస్కి ఒకసారి నాకు అన్స్టాపబుల్ అనే మాట కానీ వినపడ్డం కనపడడం జరుగుతూనే ఉంది జరుగుతూనే ఉంది యూట్యూబ్ స్క్రోల్ చేస్తుంటే మనకు పోస్ట్లలో రావడం లేకపోతే నేను ఏదో సిరీస్ ఏదో అసలు లైక్ లిటరలీ నేను ఒక కొరియన్ సిరీస్ చూస్తున్నాను సో అది హిందీలో దీంట్లో డబ్బు ఉంది ఆ కొరియన్ సిరీస్లో కూడా నేను పాజ్ చేయబోయి కిందికి వచ్చి అది ఇంగ్లీష్లో కన్వర్ట్ అయింది ఇంగ్లీష్లో కన్వర్ట్ అయ్యి వాళ్ళ దాంట్లో వాళ్ళ డైలాగ్ కూడా వీఆర్ అన్స్టాపబుల్ అని చెప్పేసి సో ఇట్లా లైక్ లిటరలీ మి మిస్టీరియస్ వేస్లలో నాకు అన్స్టాపబుల్ అనే వర్డ్ అంటే యూనివర్స్ నాకు నా నేను అనుకున్న సైన్ ఏంటి అని అంటే ఈ అన్స్టాపబుల్ మాల ఇంకా ఇంకా చాలా మంది వేసుకోవాలి దీంట్లో ఎంతో పవర్ ఎంతో ఈ ఈ క్రిస్టల్స్లో ఉన్న కాంబినేషన్స్ మొత్తం కలిసి కలిసి కట్టుగా చాలా పవర్ఫుల్గా తయారైందని నాకు అప్పుడు అర్థమైందనమాట అండ్ ఎస్ ఇవ్వాలి జస్ట్ నేను ఈ వీడియో యాక్చువల్లీ జస్ట్ అనుకున్నాను చెప్దాము చూద్దాం లే ఈరోజు షూట్ చేద్దామా లేదా అన్నట్టుగా ఉన్నాను అనమాట ఈరోజు మార్నింగే నాకు ఇంకొక క్లయింట్ కూడా మెసేజ్ చేశారు అండ్ తీసుకొని ఎన్ని రోజులు అవుతుంది అనుకుంటున్నారు జస్ట్ ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ అంతే వేస్ తీసుకున్న డే నుంచి కూడా చాలా బాగుంది అన్స్టాపబుల్ మాలా అని చెప్పేసి నాకు మెసేజ్ చేశారనమాట అవి స్క్రీన్ షాట్స్ అనేవి నేను ఎట్లాగో ఎండ్లో యాడ్ చేస్తాను సో యా ఈ మ్యాజిక్ అంతా కూడా కరుంగలి నుండి స్టార్ట్ అయిందండి సో ఇంతకు ముందు క్రిస్టల్స్ ఏంటి అని అంటే ఆన్ నేను ఏదన్నా సరే ఆనెస్ట్గా మీకు చెప్పాలనుకుంటాను మనకి నెగిటివ్ ఎనర్జీ తగ్గించడానికి డిఫరెంట్ డిఫరెంట్ క్రిస్టల్స్ ఉండేవి ఒక నాలుగైదు రకాలు ఉండేవి కానీ అవి ఇండివిజువల్గా ఉండేవి అనమాట సో కలిసి కట్టుగా కాదు సో ఇప్పుడు బ్లాక్ టోమ్లో అయితే ఓన్లీ బ్లాక్ టోమ్ అండ్ బ్రేస్లెట్ కానీ బ్లాక్ టోమ్ మాల లేదా సులేమాని హకీక్ అయితే సులేమాని హకీక్ టైగర్స్ అయితే డిఫరెంట్ డిఫరెంట్ అంటే దాన్ని నేను ఎలా నేను ఒకటే దాంట్లో అరేంజ్ అనేది చేయలేదు ఇప్పటివరకు నాకు కుదరలేదు కూడా సో నెక్స్ట్ ఏమైంది దీన్ని కరుంగ్ వచ్చింది దెన్ దట్ ఈస్ ద పాయింట్ ఇన్ మై లైఫ్ లైక్ కరంగళి వచ్చిన తర్వాత ఒక షిఫ్ట్ అనేది నా క్రియేటివిటీలో నా బిజినెస్లో అండ్ క్లయింట్స్ దా దాంట్లో ఒక్కొక్క షిఫ్ట్ అనేది నాకు వచ్చిందనమాట అంటే కరుంగలిస్ ఓపెన్ అప్ ఓపెండ్ అప్ అప్ న్యూ క్రియేటివ్ స్పేస్ మీ ఒక న్యూ స్పేస్ అనేది నాకు వచ్చింది అనమాట సో ఏమైంది కరుంగలి వచ్చిన తర్వాత ఓకే ఇది ఎట్లాగో నెగిటివిటీ తగ్గిస్తుంది చాలా పాజిటివ్గా ఉంది అండ్ యూనో ప్రొటెక్షన్కి అయితే చాలా బాగుంది మనం ఎప్పటి నుంచో అనుకుంటున్నాం నేను ఆల్రెడీ కరుంగలికి ముందు సులేమాని హకీక్ అండ్ బ్లాక్ టోమ్ లైన్ అండ్ బ్రాంజెట్ ఇవన్నీ క్రిస్టిల్స్ ఉండే కదా సో ఇవన్నీ క్రిస్టిల్స్ కూడా ఎలాగో వాడుతున్నారు వాటికి ఇండివిజువల్గా మంచి రిజల్ట్స్ వస్తున్నాయి కానీ నైంటీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ ఏంటి అని అంటే అన్నీ తీసుకోలేరు కదా మల్టిపుల్ క్రిస్టల్ తీసుకుంటే మల్టిపుల్గా అయిపోతుంది అదంతా ఒక లాగా అయిపోయింది సో అన్నీ ఒక్కటే దగ్గర ఉండాలి అని చెప్పేసి దెన్ కరుంగలి వచ్చిన తర్వాత కరుంగలి సులేమని హకీక్ బ్లాక్ టర్మ్ లైన్ బ్లాక్ లావా హెమటైట్ టైగర్ సై సో ఈ సిక్స్ క్రిస్టల్ ఐ మీన్ ఒక వన్ వుడ్ అండ్ ఫైవ్ క్రిస్టల్స్ ఏదైతే ఉందో ఇవి కలిసి కట్టుగా చాలా 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 పవర్ఫుల్గా అయిందంట మీకు ఏ ప్రాబ్లమ్ ఉన్నా సరే వాట్ ఎవర్ సిచ్యువేషన్ యు ఆర్ గోయింగ్ టు ఈవెన్ ఇఫ్ యువర్ స్టడీయింగ్ లేకపోతే జాబ్ వెతుకుతున్నా కానీ మీరు మ్యారీడ్ అయినా సరే కానీ ఏదైనా సరే అది హెల్త్ ఇష్యూస్ నుంచి వెళ్తున్నా సరే కానీ మీ గోల్స్లో ఆప్స్టికల్స్ వస్తున్నా సరే అసలు లిటరల్లీ ఎనీథింగ్ అండి ఎనీథింగ్ అంటే ఎనీథింగ్ దేనికైనా సరే మీరు ఈ అన్స్టాపబుల్ మాల వేసుకోవచ్చు అనమాట సో దట్ యువర్ లైఫ్ బికమ్స్ అన్స్టాపబుల్ ఓకేనా సో ఒక క్విక్ వీడియో అనేది చేద్దామని చెప్పేసి ఇప్పుడు అనుకున్నాను సో దీంట్లో సిక్స్ ఎంఎం బీచ్ సైజ్ అవైలబుల్ ఉంది ఎయిట్ ఎంఎం బీచ్ సైజ్ పెద్దది కూడా అవైలబుల్ ఉంది నేను ఇక్కడ ఏం చేశానంటే సిక్స్ ఎంఎంకి కూడా ఇక్కడ హుక్ పెట్టించాను అండ్ ఎయిట్ ఎంఎంకి కూడా పెట్టించాను సో దట్ ఇది తీసుకొని మీరు బ్రేస్లెట్ లాగా చుట్టుకొని వేసుకోవచ్చు ఆరేంజ్ ఇది కొంచెం హెవీ పర్సనాలిటీ ఉన్నా సరే సిక్స్ ఎంఎం కొంతమందికి మీద నుంచి పట్టట్లేదు అనమాట సో అందుకు హుక్ అనేది పెట్టించాను సో అఫోర్డబుల్గా ఉండే వాళ్ళు ఐ మీన్ ఇది కాస్ట్ ఎక్కువ అనిపించిన వాళ్ళు ఇది కూడా తీసుకోవచ్చు అనమాట సో దట్ మీరు హుక్ తీసి పెట్టుకోవచ్చు అండ్ ఇది ఎలా యూస్ చేయాలి ఏంటి అనేది మనకు ఆల్రెడీ తెలుసు మార్నింగ్ మంచి రోజు చూసుకోవాలి మార్నింగ్ లేగాలి హెడ్ బాష్ చేసుకోవాలి అగర్బతి చూపించాలి రైట్ హ్యాండ్లో పట్టుకోవాలి మంచిగా కోరుకోవాలి నా లైఫ్ బాగుండాలి నా లైఫ్ ఆల్రెడీ ఉంది అనుకోండి నా లైఫ్ ఆల్రెడీ ఇప్పటి నుంచి చాలా బాగుంది థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పి కోరుకొని మాల వేసేసుకోవడమే నైట్ టైం తీసి పక్కన పెట్టుకోవడమే అండ్ ఎస్ డోంట్ ఫర్గెట్ సెలనైట్ ప్లేట్స్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ సెలనైట్ ప్లేట్స్ మీరు నాకు అన్స్టాపబుల్ అని మెసేజ్ చేసినప్పుడు నేను మీకు పంపిస్తాను అనమాట నేను ఒక వీడియో పంపిస్తాను అక్కడ కరంగలి కరుంగలితో చేస్తామన్నా కరుంగలి మాల మనీ మ్యాగ్నెట్ బ్రేస్లెట్ సెల్ అన్నీ ఒకటే వీడియోలో చేసి పెట్టాను సో అది ఫార్వర్డ్ చేసినప్పుడు డూ నాట్ ఫర్గెట్ సెల్ నైట్ ప్లేట్ నేను ఏదైనా బిజీలో ఉండి నేను మీకు చెప్పడం మర్చిపోయినా కానీ మీరు మర్చిపోకండి ఓకేనా సో ఎస్ అన్స్టాపబుల్ మాల ఇప్పుడే పర్చేస్ చేసుకోవడానికి ఇప్పుడే వాట్సాప్ చేయండి కాల్స్ నేను ఎప్పుడు లిఫ్ట్ చేసినానో నాకే తెలీదు ప్లీజ్ ఏమనుకోవద్దు సో అందుకనే వాట్సప్ చేయండి ప్లీజ్ ఓకేనా వాట్సాప్ చేయండి అండ్ ఎస్ నేను చాలా అబ్జర్వ్ చేసింది ఏంటి అని అంటే అందరు నైట్ టైంలో వాట్సప్ చేస్తున్నారు ఇట్స్ ఓకే పర్లేదు బట్ నేను మార్నింగే రిప్లై ఇస్తారు ఓకేనా ఏమనుకోకండి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ షేర్ లైక్ బై బై గుడ్ లక్